ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఏపీలోని పలు జిల్లాల నుంచి తోట చంద్రశేఖర్ ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్లో డాక్టర్ తోట చంద్రశేఖర్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా ఆయన మద్దతుదారులు తరలివచ్చారు. డాక్టర్ తోట చంద్రశేఖర్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు ఆయన మద్దతుదారులు, శ్రేయోభిలాషులు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప అభివృద్ధి శూన్యమన్నారు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. పాదయాత్రలో అసత్య వాగ్దానాలతో ప్రజల్ని నమ్మించి అధికారాన్ని చెజిక్కించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఒకవైపు విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేద మధ్యతరగతి ప్రజానీకం మూడు పూటల తిండి తినలేని దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి కూడా ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014లో చాలామంది అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజన జరిగిన తర్వాత దానికి ఒక పెద్ద స్పెషల్ స్టేటస్ వస్తుంది, మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, పోలవరం ప్రాజెక్ట్ అవుద్ది, ఇంకా స్టీల్ ప్లాంట్స్ వస్తాయి, పోర్ట్ వస్తుంది, దుగ్గరాజపట్నంలో పోర్ట్ వస్తుంది, మంచి మంచి యూనివర్సిటీస్ వస్తాయి, ఎన్ఐటీ వస్తుంది, ఐఐటి వస్తుంది, ఎయిమ్స్ వస్తుంది, ఐఐఎం వస్తుంది, అలా ఇందుకు 10 పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి అని చాలామంది చాలా దాని మీద హోప్స్ పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ మీద. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి దగ్గర మనకి 9 సంవత్సరాలు అవుతుంది. 2014లో మన ఆంధ్రప్రదేశ్ విడిపోయి 9 సంవత్సరాలు అవుతుంది. నేను రెండు రాష్ట్రాలని చూస్తూ ఉన్నా, రెండు రాష్ట్రాల్లో పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నా. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం, అంటే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఒకేసారి విడిపోయాయి. తెలంగాణ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే, ప్రతి సంవత్సరం ఇది పై పైకి వెళ్తుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రతి సంవత్సరం కింద కిందకి వెళ్తుంది. ఇక్కడ చూస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అది, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, 130,000 కోట్లు పెట్టి కేసీఆర్ గారు దాన్ని 3.5 సంవత్సరాలు నిర్మించేశారు. ఈరోజు అది 1 కోటి ఎకరాలకి నీరిస్తున్నారు, ఇరిగేషన్ ఫెసిలిటీ ఇచ్చారు. అక్కడ మనకి కంపారిజన్ చేసుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు ఉంది, పోలవరం ప్రాజెక్టు దగ్గర 50 సంవత్సరాల నుంచి కడుతున్నారు. ఈరోజు వరకు అది కంప్లీట్ అవ్వలేదు, ఈరోజు వరకు ఫౌండేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు, కట్టిన డయాఫ్రామ్ వాల్ కూడా కొట్టుకుపోయింది. ఒక పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో జిల్లాలు, విశాఖపట్నానికి త్రాగునీటి సమస్యత ఏర్పడుతుంది, ఎన్నో లక్షల ఎకరాలు ఇరిగేషన్ ఫెసిలిటీ వస్తుంది, ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి అని అనుకున్నారు. అది కాకపోవడానికి కారణం రాజకీయంగా ఈరోజు 64 లక్షల టన్నుల నుంచి అది 2 కోట్ల అంటే 17 లక్షల్లో వాళ్ళు పండిస్తున్నారు. దేశంలోనే 3వ స్థాయికి ఎగబాకింది అది, అంటే ఆహారధాన్య ఉత్పాదనలో పంజాబ్, హర్యానా తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి అనేక ఉద్యోగ అవకాశాలు, గత 5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ హైదరాబాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బయట నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది. 6 లక్షల కొత్త ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఐటీ ఉద్యోగాలు అవే చిన్న ఉద్యోగాలు కాదు, బట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేశారు. ఏంటంటే 5,000 రూపాయల వాలంటీర్స్ ఉద్యోగాలు, అంటే గ్రామ పంచాయతీలో పనిచేయడానికి గ్రామ వాలంటీర్స్ అని తయారు చేశారు. 2,65,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి మేము ఉద్యోగాలు క్రియేట్ చేశామని వాళ్ళు చెప్పారు. ఇక్కడ మాత్రం ఒక్కొక్క వ్యక్తికి 50,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళ ప్యాకేజ్ నెలకి, అటువంటి ఉద్యోగాలు. సో దానివల్ల ఇక్కడ వాళ్ళ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, జీడిపి పెరిగింది, రాష్ట్ర జీడిపి పెరిగింది, వాళ్ళందరూ ఆర్థికంగా నిలకొక్కోగలిగారు.
బట్ ఎట్ ద సేమ్ టైం 9 సంవత్సరాలు మనకి 2 ఒకేసారి విడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభివృద్ధి చెందలేకపోయింది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు తక్కువ, నిధులు తక్కువ, నీళ్లు ఉన్నాయి. 365 డేస్ బ్రహ్మాండమైన వెలుతురు ఉంది, మనకి సన్లైట్ ఉంది. మరి అన్నీ ఉన్నా కూడా ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందింది. 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ జీడిపి ఏమాత్రం పెరగలేదు, పెరపటే ఇన్కమ్ పెరగలేదు, ఉద్యోగాల నిర్మితి జరగలేదు, కొత్త పరిశ్రమలు రాలేదు. వస్తాయనుకున్న పరిశ్రమలు ఏ ఒక్కటి మనం తీసుకురాలేకపోయాము. పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు, విశాఖపట్నంలో మెట్రో రైలు రాలేదు, విశాఖపట్నంలో రైల్వే జోన్ రాలేదు, విజయవాడలో మెట్రో రైలు రాలేదు, దుర్గాపట్నంలో పోర్ట్స్ రాలేదు, కడపలో స్టీల్ ప్లాంట్ రాలేదు. కనీసం చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రాజధాని ఏదే అంటే చెప్పుకోలేని ఉంది. రాజధాని ఎక్కడో తెలియదు. ఆయన అమరావతి అంటాడు, ఇంకో ఆయన వైజాగ్ అంటాడు, ఇంకో ఆయన కర్నూలు అంటాడు. సో రాజధాని కూడా మనం ఈరోజు వరకు కట్టుకునేటువంటి పరిస్థితి, ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. అప్పులు చూస్తేనేమో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 88,000 కోట్లు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పులు 10 లక్షల కోట్లు. అంటే 88,000 నుంచి 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. సంవత్సరానికి 2 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అంటే ప్రజల మీద 10 లక్షల కోట్ల అప్పు భారం ఈరోజు ఉంది. పోనీ ఇన్ని అప్పులు చేసామా? ఎక్కడన్నా ఏమన్నా ప్రాజెక్టులు అయ్యాయా? ఒక మంచి రోడ్డు ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేసామా? ఒక డ్యామ్ ఏమైనా బిల్డ్ చేసామా? పెద్ద ప్లాంట్ ఏమైనా బిల్డ్ చేసామా? ఏ రంగంలో అయినా మనం అభివృద్ధి చెందామా? అగ్రికల్చర్ ఏమైనా అభివృద్ధి చెందిందా? ఇరిగేషన్ ఏమైనా అభివృద్ధి చెందిందా? ఏమీ లేదు. దీనికి కారణం ఒకటే, ఆ తెలంగాణ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందపడడానికి కారణం ఏంటి? తెలంగాణలో ఒక విజనరీ నాయకుడు ఉన్నాడు, కేసీఆర్ రూపంలో, కేటీఆర్ రూపంలో. వాళ్ళంతా ఉద్యమం నుంచి వాళ్ళ పార్టీని తయారు చేసుకున్నప్పటికి కూడా తెలంగాణని రియల్గా అభివృద్ధి చేసి చూపించాలి ఒకటే ధ్యేయంతో వాళ్ళు పనిచేశారు. అందుకే 9 సంవత్సరాల్లో ఇక్కడ అనేక ప్రాజెక్టులు, ఈరోజు దేశంలో ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. దేశం మొత్తంలో ఈరోజు ఫార్మర్స్కి, వ్యవసాయ రంగానికి 24 గంటల్లో ఉచిత ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఏ రాష్ట్రం కూడా 24 గంటల్లో ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదు. అందరూ ఇస్తున్నారు 7 గంటలు, కానీ ఇక్కడ 24 గంటలు. ఇక్కడ తెలంగాణలో ప్రతి ఫార్మర్కి, కుటుంబానికి ఎకరానికి 10,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు వాళ్ళకి, అగ్రికల్చర్ సబ్సిడీ. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చేది 13,500. అంటే 10 ఎకరాలు ఉన్నా 13,500, ఎకరం ఉన్నా 13,500. ఇక్కడ 10 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తుంది. అలానే ఇక్కడ దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి హెల్ప్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు. ఉద్యోగాల కల్పన అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ఇక్కడికి వలస వస్తున్నారు. కొన్ని వేల కుటుంబాలు ఇక్కడికి ఇంకా మైగ్రేట్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వ్యాపారం కూడా అక్కడ అభివృద్ధి చెందట్లేదు, వ్యాపారానికి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు? అక్కడ ఉన్నటువంటి పార్టీ కానీ నాయకులు కానీ ఈరోజు చర్చుద్ది రాకపోవటం. వాళ్ళు ఎంతసేపటికి ఆ ఎలక్షన్లో గెలవాలి, ఆ కిక్ బ్యాక్స్ తీసుకోవాలి, వాళ్ళ పార్టీని పటిష్టం చేసుకోవాలి, వాళ్ళ పార్టీ వనరుల్ని పెంచుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ ఆస్తుల్ని పెంచుకోవాలి, వాళ్ళ కుటుంబ పాలనని అది ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. ఒకరి తర్వాత ఇంకొకరు, ఆయన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ బాతరెడ్డి గారు, బాతరెడ్డి గారి పోతే ఇంకొక ఫ్యామిలీ మెంబరు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ బాబు గారు, ఆ తర్వాత దేవాన్ గారు. వీరే 4 సంవత్సరాల్లో 2 కుటుంబాలు మన ఆంధ్రప్రదేశ్ని పాలిస్తుంటాయి, ఎక్సెప్ట్ 5 ఇయర్స్ తప్పింది.
ఒక 5 సంవత్సరాల్లో విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళు ఒక ఫైల్ చేశారు 1992 కానీ అక్కడ ఏంటంటే ఈ కుటుంబ రాజకీయాల వల్ల మన కుటుంబం